Hi, welcome to Sakshi Education. ఆ జిల్లాలోని పేరుగాంచిన వంశం సుమారుగా నూట ఇరవై ఐదేళ్ల నుంచి వందలాది శివభక్తులకు ప్రతి ఏటా అన్నదానం ఇది వంశ పారపర్యంగా చేస్తున్న కార్యక్రమం అంత పెద్ద కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి కుటుంబం గ్రామ పరిస్థితులపై అవగాహన ఉంది మా సుమతమ్మ పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతోంది మా జిల్లాకే ఎస్పీగా వస్తుంది అంటూ తెలియని వయసులోనే నాయనమ్మ నూరిపోసిన మాటలు ఆమెలో ఓ పట్టుదలను తెచ్చిపెట్టాయి చివరకు అనుకున్నది సాధించి నేడు వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సుమతి ఐపిఎస్ తను ఈ వృత్తిలోకి ఎందుకు ఎలా వచ్చింది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది ఆమె అనుభవాలు సక్సెస్ స్టోరీ మీకోసం ఐపీఎస్ సుమతి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబా జిల్లాలోని కలుగొట్ల అనే కూ గ్రామం వీరి నాన్న తిరుపతిరెడ్డికి పదిహేడేళ్ల వయసులోనే పెళ్లి చేశారు సుమతితో కలిపి వీరు నలుగురు ఆడపిల్లలు అలాగే ఒక అమ్మాయి మొత్తం ఐదు మంది సుమతి మూడో సంతానం ఈమె కష్టపడి చదువుకుని వైద్యురాలు కావాలని చిన్నప్పుడే ఆశించారు ఆ తర్వాత నాకు నాయనమ్మ ఆ తర్వాత నాకు నాయనమ్మ మధ్య జరిగిన సంభాషణే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యేలా చేసింది వీరి ఊరిలో సర్పంచుల వ్యవస్థ వీరి కుటుంబం నుంచే ప్రారంభమయ్యింది వీరి నాన్ననే మొట్టమొదటి సర్పంచ్ వరుసగా పది సార్లు సర్పంచ్ గెలుపొంది ఎంతో మంది పేదలకు సేవ చేయడం చూశారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు ఎస్పీని ఆశ్రయిస్తున్నారు ఒక కలెక్టర్ ఎస్పీకి ఎంత పలుకుబడి ఉంటుందో చూడు అంటూ వీరి నాయనమ్మ పదే పదే అంటూ ఉండేది ఇలా ఆమెతో మాట్లాడుతూనే ఊరిలో ఉన్న వారందరితో రేపొద్దున్న మా సుమతమ్మ ఖచ్చితంగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతోంది మా ఊరికే మా జిల్లాకే ఎస్పీగా వస్తుంది అంటూ చెబుతూ ఉండేది ఆ మాటలు ఆమె చెవిలో ఎప్పుడూ మారుమోగుతూ ఉండేవి ఆమెకు సమాజం నుంచి పెద్దగా అవమానాలు రాకపోయినప్పటికీ బంధువుల నుంచి మాత్రం ఎదురయ్యాయి ఒకనొక సమయంలో ఈ అమ్మాయి ఇంటెలిజెంట్ అయితే అయ్యుండొచ్చు అయినా మెడిసిన్ కొట్టలేకపోయింది సివిల్స్ కొట్టిందా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ మీ అమ్మాయిని చదివించడం అంటూ వీరి అమ్మతో పాటు నా మొహం మీదే అనేశారు అయితే అమ్మ వీరి భుజం తట్టి నువ్వేంటో నాకు తెలుసు నీకు తెలుసు వారెవరో ఏవేవో అన్నారని వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అయి చూపించు నువ్వు అవుతావు అనే నమ్మకం మాకు ఉంది అంటూ ఈమెలో ధైర్యం నింపింది ఈమె నాయనమ్మ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నప్పటికీ సుమతికి మెడిసిన్ చదవాలనిపించేది ఈమె మెడిసిన్ కోసం చాలా కష్టపడ్డారు ఈమె మెడిసిన్లో సీటు రాకపోవడంతో కలెక్టర్ ఎస్పీ కావాలని దీనికోసం సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా విజయం సాధించారని నిశ్చయించుకున్నారు దీనికోసం అమ్మ సుజాతమ్మ నాన్న తిరుపతి రెడ్డిలను ఒప్పించి యాభై వేల రూపాయలు తీసుకుని హైదరాబాద్ కు వచ్చారు రెండు వేల సంవత్సరంలో ఒకటేసారి సివిల్స్ గ్రూప్ వన్ కు ప్రయత్నించారు సివిల్స్ కొట్టలేకపోయింది కానీ గ్రూప్స్ కొట్టారు ఈ తర్వాత డిఎస్పీగా పోస్టింగ్ వచ్చింది రెండు వేల ఏడులో ఐపీఎస్ గా పదోన్నతి సాధించారు ఆర్ఏల సర్వీస్కే ఒక గ్రూప్ వన్ అధికారి ఐపీఎస్ కావడం తెలుగు రాష్ట్రాలలో తొలిసారి ఇది ఈమెకు చాలా గర్వకారణమనే చెప్పాలి ఈమె తిరుపతిలో అగ్రికల్చర్ కోర్స్ చదివే సమయంలో శ్రీనాథ్తో తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు అయితే చాలాసార్లు ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది కొన్ని సందర్భాలలో మాట్లాడుకునే అవకాశము వచ్చేది కాదు ఈమె కోసం ఈమె భర్త కెరియర్ను వదులుకున్నారు ఒకసారి చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేనిది కొన్నేళ్ల క్రితం వారం రోజుల పాటు పని ఒత్తిళ్లలో ఉండిపోయారు ఈమె ఇంటికి రాగానే వీరి భర్త వెళ్ళిపోతూ ఎక్కడికి అని అడుగుతూ అన్నారు ఈ సమయంలో ఈమె మనసు అల్లకల్లోలమైంది కన్నీల వరద ఆగలేదు చివరకు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు భర్త వెంటనే నేను అంటూ బ్యాగ్ సర్దుకున్నారు అదే రాత్రి రాజీనామా లేఖను డ్రైవర్ డీజీపీ కార్యాలయానికి పంపారు అయితే తరువాత భర్త సర్ది చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నారు కోవిడ్ ఉత్తమ వారియర్ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన డిఐజీ బి సుమతి అందుకున్నారు అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ నుంచి సుమతి ఈ పురస్కారాన్ని అందుకున్నారు కోవిడ్ సందర్భంగా ప్రకటించిన లాక్డౌన్లో లో దేశంలో విశేష సేవలందించిన పలువురు మహిళలను అధికారులను కమిషన్ గుర్తించి జాతీయ మహిళల కమిషన్ ప్రత్యేక పురస్కారాలను అందజేసింది లాక్డౌన్ సమయంలో గృహ డైల్ హండ్రెడ్కు కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించేందుకు ఇరవై నాలుగు మంది సైకాలజిస్టులను ప్రత్యేకంగా నియమించారు వెంటనే స్పందించి తగు కౌన్సిలింగ్ చేయడంతో ప్రధాన భూమిక పోషించారు ఈ విధమైన ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తుగా డిఐజీ సుమతికి జాతీయ మహిళా కమిషన్ ఈ ప్రత్యేక పురస్కారాన్ని అందజేసింది థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్